తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏపీకి వర్షం ఉప్పు వెంటాడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రేపటికి తీవ్ర తుఫానుగా మారి 17వ తేదీన చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేసింది. పండగ సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లోకి రావాల్సిందిగా సూచించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ను ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాలకు ముందుగానే పంపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో బుధ, గురువారాలు సెలవులిస్తున్నట్లుగా ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా కోస్తా తీర ప్రాంతంలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడా మండలాల్లో విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవిచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విధిగా సెలవు అమలు చేయాలన్న కలెక్టర్ ఆదేశించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలో విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 2వ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. 25 మండలాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పొన్నలూరు, పామూరు, ఒంగోలు, సింగరాయకొండ మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుండ్లకమ్మ, కొత్తవాకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సింగరాయకొండ, కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరులో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. వర్షాల కారణంగా ఈ రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు వర్షాలు కురుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. జొన్న, సజ్జ పంటలకు నష్టం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో 2వ రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, మార్చూరు, ఇంకొల్లు ప్రాంతాలు, అలాగే చుండూరు, వేమూరు, అద్దంకి, యుద్ధనపూడి, నిజాంపట్నం, కర్లపాలెం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇటు తెలంగాణను కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇప్పటికే నేటి నుంచి 3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు నేడు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.